చాలా మందికి యుక్త వయసులోను లేదా వయసు అయిపోయే కొద్దీ ఫేస్ మీద కొన్ని డార్క్ లైన్స్ పడుతూ ఉంటాయి, అలానే ముఖం మీద ముడతలు అనేది వస్తూ ఉంటాయి. వీళ్లకు ఒక చిన్న ఎక్సర్సైజ్ అయితే ఉంది, ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇవి తగ్గేదానికి అవకాశం అయితే ఉంది. అదేమిటంటే మా మీ ము మో మై అని ఒక 10 సార్లు డైలీ కానీ మీరు ఈ విధంగా డైలీ ఎక్సర్సైజ్ చేశారంటే మీ ఫేస్తో ఖచ్చితంగా ఈ యొక్క లైన్స్ అనేటివి మీ ఏజ్ బారే కొద్దీ ఇవి తగ్గేదానికి అవకాశం అయితే ఉందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రపంచంలో ప్రతి ఒక్క విషయంలో ప్రతి దేశానికి ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది, కానీ మద్యం పరంగా చూస్తే కొన్ని కంట్రీస్లో అయితే మద్యం మీద రన్ అయ్యే కంట్రీస్ కొన్ని ఉంటాయి, అసలు మద్యం అలో చేయని కంట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ రష్యా గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి, అదేమిటంటే రష్యా అనేది 2011 వరకు ఇక్కడ ఎవరైనా సరే బీరు తాగితే అది సాఫ్ట్ డ్రింక్గా పరిగణించేవాళ్ళు, ఎందుకంటే బీర్ అనేది అక్కడ సాఫ్ట్ డ్రింక్ చేశారు అప్పట్లో. అది కూడా దేనికి రీజన్ అంటే 10% ఆల్కహాల్ శాతం తక్కువ ఉంటే ఏదైనా సరే అక్కడ సాఫ్ట్ డ్రింక్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే రాను రాజుగా 10% ఆల్కహాల్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుందని చెప్పి ఈ యొక్క సాఫ్ట్ డ్రింక్ని కాస్త వైన్గా మార్చేశారు. అంటే ఇప్పుడు అక్కడ సాఫ్ట్ డ్రింక్ ప్లేస్లో బీర్ అనేది లేదు. అసలు క్రైమ్ రేట్ లేని దేశాలంటూ ఏమీ లేవు. ప్రతి దేశం క్రైమ్ రేట్లో చాలా ఎక్కువగానే ఉంది, అరబ్ కంట్రీస్లో పోల్చుకుంటే మిగతా కంట్రీస్లో చాలా ఎక్కువ. మన ఇండియాలో కూడా జైల్స్ అనేటివి చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క జైల్ ఫుల్గానే ఉంటుంది, అంత క్రైమ్ రేట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ నెదర్లాండ్ గురించి మీరు క్వశ్చన్ తెలుసుకోవాలి. ఇక్కడ నెదర్లాండ్స్లో ఏంటంటే ఇక్కడ జైల్స్ అనేది చాలా వరకు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారంట, దానికి రీజన్ అయితే ఉంది. ఇక్కడ క్రైమ్ రేట్ అనేది రోజు రోజుకు పడిపోతూ వస్తుంది ఆ గవర్నమెంట్ యొక్క రూల్స్ వల్ల. ఇప్పుడు మనం చూస్తే ఈ నెదర్లాండ్స్లో జైల్లో మ్యాక్సిమం కెపాసిటీ 20-30% కన్నా ఎక్కువ ఉండరంట. దానికి కారణం ఏంటి అంటే అక్కడ క్రైమ్ రేట్ తగ్గించుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇక్కడ జైల్స్ అనేటివి దేశం మొత్తం మీద నెదర్లాండ్స్లో అయితే చాలా వరకు క్లోజ్ చేయడం అయితే జరిగిందంట. మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రింట్ తీయాలంటే ప్రింటర్లో ఖచ్చితంగా ఇంక్ అయితే ఉండాలి, కలర్స్ ఉండాలి, అలానే బ్లాక్ కలర్ ఉండాలి, మనకు నచ్చిన కలర్ మనం తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకు ఆ ప్రింటర్లో ఇంక్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉంటుంది, కొంచెమే ఉంటుంది. ఒక ప్రింటౌట్ తీయాలంటే కలర్ అనేది పూర్తిగా బ్లాక్గా రాదు. సో అలాంటప్పుడు మన దగ్గర ఎమర్జెన్సీగా లేదు ఆ ఇంక్ బ్లాక్ అనుకుంటే ఒక పని చేయండి. ఇక్కడ మీరు ఏ ప్రింటౌట్ తీసేటప్పుడు కలర్ థీమ్ ఉంటుంది, సో బ్లాక్ అండ్ వైట్ కలర్ థీమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక స్పేస్ ఇచ్చి #01/01/01 అని మీరు టైప్ చేస్తే గ్రే కలర్గా మారిపోతుంది. మ్యాక్సిమం ఏంటంటే మీకు బ్లాక్గా వచ్చే ఒక ప్రింటౌట్ కొంచెం ఏమీ లేకపోయినా కానీ మీకు చూడడానికి బాగుంటుంది, ప్రింటౌట్ గ్రే కలర్లో వస్తుంది, మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యొక్క విషయాన్ని మీరు ఎప్పుడన్నా ఇంక్ పాట్ అయిపోతే గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సాధారణంగా ప్రతి ఒక్కరు మౌత్ వాష్ ఏదో ఒక పేస్ట్ ఉపయోగించి చేస్తూ ఉంటారు, కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ పేస్టే వాడతారో అని మనం ఇప్పుడు తెలుసు. కానీ ఒకప్పుడు చాలా రకాలుగా వాడేవాళ్ళు, కానీ ఒకరి గురించి మనం తెలుసుకోవాలి, అదేంటంటే ఏన్షియంట్. సో వాళ్ళు మౌత్ వాష్ చేసుకోవడానికి ఏమి వాడేవారు తెలుసా, హ్యూమన్ యూరినల్స్ అనేటివి వాడేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క హ్యూమన్ వారికి వచ్చే యూరిన్ తీసుకొని దాంతో వాళ్ళు ఎక్కువగా మౌత్ వాష్ అనేది మార్నింగ్ టైంలో చేసుకుంటారంట. దీనికి ఒక రీజన్ కూడా ఉంది, ఆ యూరినల్స్ ఎక్కువ అమ్మోనియా ఉంటుంది, దీనివల్ల మౌత్ అనేది క్లీన్ చేసుకోవచ్చు, అలానే పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు అని చెప్పి. అది స్మెల్ వచ్చినా కానీ అదేవిధంగా ఏన్షియంట్ ఉన్న కాలంలో ఎక్కువ మంది అదే విధంగా వాడేవాళ్ళంట. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఆచారం అయితే కొంతమంది పాటిస్తున్నారు, కానీ కొంతమంది అయితే దీన్ని ఎవరైతే చదివింటారో దీని గురించి ఎవరైనా తెలుసుకొని ఉంటారో ఏంది ఇలా చేస్తున్నారని కూడా డౌట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం మన ఫేస్ని చూడడానికి ఉపయోగించేది ఏంటంటే అద్దం. మనం వెళ్ళిన వెంటనే మనకు మన ఫేస్ రికగ్నైజ్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉంది అని చెప్పి. కానీ చిన్నపిల్లలు ఏమీ తెలియని వయసు ఉంటుంది, అప్పుడే పుట్టిన పిల్లలకు వాళ్ళ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ వాళ్ళు చేసుకోగలుగుతారా లేదనే డౌట్ ఉంది కదా, ఖచ్చితంగా వాళ్ళు చేసుకోలేరు. ఎందుకంటే పుట్టిన బిడ్డ గత కొద్ది నెలలు అంటే 1-2 మంత్స్ వరకు ప్రతి ఒక్కటి బ్లాక్ అండ్ వైట్లో వాళ్ళు కనిపిస్తుంది. ఆఫ్టర్ 18 మంత్స్ నుంచి 20 మంత్స్ ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే వాళ్ళు మిర్రర్లో చూసుకుంటే వాళ్ళ ఫేస్ ఎలా ఉందో వాళ్ళు రికగ్నైజ్ చేసుకోగలరు అనే మైండ్ సెట్ వాళ్ళకి 20 మంత్స్లో మాత్రమే వస్తుంది. అంతకుముందు వరకు వాళ్ళు ఎలా ఉన్నారనే విషయం కూడా వాళ్ళ మైండ్కి అనేది తట్టదు. స్మోకింగ్ చేయడం చాలామందికి అలవాటు ఉంటుంది, ఇది అలవాటు లేదు అనేది ప్రత్యేక అబద్ధం. కానీ ఇక్కడ ఈ స్మోకింగ్ అలవాటు అనేది ఇయర్ పెరిగే కొద్దీ ఎక్కువ పర్సంటేజ్గా ఎక్కువ తాగుతున్నారు. ఇక్కడ 1955లో ఒక సంఘటన అయితే మీకు గుర్తు చేసుకోవాలి, అదేమిటంటే అప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్లో ఒక 10 లేదా 15 ఒక సిగరెట్లు ఉంటే వాళ్ళు ఆ సిగరెట్లన్నీ ఒకేసారి కాల్చేవారంట ఆ టైంలో, 1955 నుంచి 1960 ఇయర్స్ ఆ మధ్యలో. ఎందుకంటే వాళ్ళకు అంత మొత్తం అనేది ఒకేసారి కావాలని చెప్పి ఆ విధంగా చేసేవాళ్ళని. కానీ ఇప్పుడైతే ఆ విధంగా చేయలేము, కానీ అప్పట్లో ఈ విధంగా చేయడం అనేది వాళ్ళకు ఒక ఆచారం అని, లేకపోతే మీరు ఇలా చేస్తేనే ఎక్కువ మత్తు కిక్కు వస్తుందని చెప్పి ఈ విధంగా అలవాటు ఉండేదంట అప్పట్లో చాలా మందికి కూడా.
చాలామందికి సర్వసాధారణమైన డౌట్ ఏందో తెలుసా, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు పుడితే ఎవరు స్మార్ట్గా ఉంటారని చెప్పి. అకార్డింగ్ టు సైన్స్ ప్రకారం మనం కానీ ప్రూవ్ చేయాలనుకుంటే ఎవరైతే మొదటిగా పుడతారో వాళ్ళే ఎక్కువ టెక్నికల్గాను నాలెడ్జబుల్గాను సిబ్లింగ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందంటే వాళ్ళ మైండ్లో. సో ఈ విషయం అనేది సైన్స్ పరంగా చాలా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు కూడా. మానవుడు గొప్పవాడు, మేధావి, తపస్వి అని చాలా రకాలు అంటూ ఉంటాం, కానీ మనం ఇలా మారడానికి చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? మన బ్రెయిన్. మన బ్రెయిన్ ఏం చెప్తే అది చేస్తాం. మన బ్రెయిన్ బట్టే మన మూమెంట్ ఉంటుంది, మన బాడీ మూమెంట్స్ కూడా మనం ముందుకెళ్తూ ఉంటాం లైఫ్లో. కానీ ఇక్కడ మానవ బ్రెయిన్ని ఈక్వల్గా ఉండే ఏ అనిమల్ అన్నా ఉందా అని మనం ఆలోచిస్తే దాదాపుగా ఏ అనిమల్ కూడా లేదు. కేవలం ఒక డాల్ఫిన్ మీకు తెలుసుంటుంది. ఈ డాల్ఫిన్ మైండ్ ఒకటే దాదాపుగా మానవుడి మైండ్ దగ్గర వరకు రాగలుగుతుంది. అంటే మానవుడి మెదడు ఫస్ట్ ప్లేస్లో ఉంటే అనిమల్స్లో తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ డాల్ఫిన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మానవుడి బ్రెయిన్, తర్వాత డాల్ఫిన్ బ్రెయిన్ అనేది మనం చెప్పవచ్చు. మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్ అని ఎవరన్నా అడిగితే ఈ టూ బ్రెయిన్సే మనం చెప్పవచ్చు. చాలామంది ఈ జిమ్కి వెళ్ళి వాళ్ళ మజిల్స్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటారు, కానీ మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? అదేమిటంటే మనం ఎంతో కష్టపడి మజిల్ బిల్డ్ చేస్తాం కదా, మనం ఎంత బలం ఎత్తగలం అని చెప్పి. కొంతమంది వెయిట్ లిఫ్టర్స్ ఒక 50 kgs 70 kgs ఎత్తగలుగుతారు, కానీ మనం ఎగ్జాక్ట్గా మన యొక్క మజిల్ పవర్ని యూజ్ చేసుకొని మనం ఎంత వెయిట్ ఎత్తవచ్చో తెలుసా? ఒక కారునే పైకి లేపచ్చు. అంత మజిల్ పవర్ ఉంటుంది ఎవ్రీ హ్యూమన్ బాడీకి. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని అదే ఫార్మాట్లో మనం చేయగలిగితే ఒక కారునే పైకి ఎత్తేంత బరువు అయితే మనం మోయగలమని గుర్తుపెట్టుకోండి. ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు చాలామందికి ఒక డౌట్, అదేమిటంటే ఫ్లైట్ మొత్తం ఏ విండో కూడా ఓపెన్లో ఉండదు, క్లోజ్లోనే ఉంటుంది. కానీ క్లోజ్ చేసిన విండో వైట్గా ఉండే దగ్గర చిన్న టిన్నీ హోల్ అంటారు, దాన్ని బ్లీడ్ హోల్ అని కూడా అంటారు. ఎందుకు ఈ హోల్ ఉంది అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా. ఈ హోల్ అనేది దేనికి పెడతారంటే ఎయిర్ ప్రెషర్ కోసం పెడతారు. ఇప్పుడు బయట నుంచి వచ్చే ఎయిర్ అనేది కొంచెం ఉంటుంది, లోపల కూడా ఎయిర్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క చిన్న హోల్ అనేది, బ్లీడ్ హోల్ అనేది లేకపోతే చాలా ప్రమాదం అయితే ఉంది ఏరోప్లేన్కి. సో అదొక మెయిన్ రీజన్. అంటే ఈ ఎయిర్ ప్రెషర్ కోసం మాత్రమే ఈ చిన్న టిన్నీ హోల్ అనేది ఫ్లైట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క విండోకి అయితే ఉంటుంది. ఎక్కడైనా విలేజ్లో సర్వీస్ రోడ్డు ఉంటుంది, హైవే అనేది ఊరు బయటన ఉంటుంది లేదా సిటీ బయటన ఉంటుంది. కానీ జపాన్లో ఒక విచిత్రం ఏంటంటే అక్కడ మూడు బిల్డింగ్స్ ఉంటాయి. ఈ మూడు బిల్డింగ్స్ని అందులో కొన్ని ఫ్లోర్స్ గుండా ఈ యొక్క హైవే అయితే ఉంటుంది. అంటే 5th, 6th, 7th మూడు ఫ్లోర్ల నుంచి ఒక హైవే అయితే వెళ్తుంటుంది. ఆ బిల్డింగ్స్లోనే ఒక హైవే అయితే వెళ్తుంది. ఎందుకంటే ఆ రోడ్డు అలా డిజైన్ చేశారు, ఆ బిల్డింగ్స్ని పడగొట్టలేక ఆ హైవేని అలా కంటిన్యూ చేయడం అయితే జరిగింది. ఇది చాలామందికి తెలిసిన తర్వాత చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా కూడా ఫీల్ అయ్యారు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే 1 year పడుతుంది, లేదా 6 months కట్టేయచ్చు కాంక్రీట్ స్ట్రక్చర్ అయితే. లేదా వుడెన్ స్ట్రక్చర్తో మనం హౌస్ కట్టాలి అనుకుంటే ఒక 2 to 3 months మనం కట్టవచ్చు. కానీ ఇక్కడ ఈ రెండూ కాకుండా ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కడతారు. అదే బిల్డింగ్ అంటే హోటల్ లాంటిది. ఎక్కడంటే స్వీడన్లో ఒక హోటల్ ఉంది, అదేంటంటే మొత్తం ఐస్తోనే కట్టేస్తారు. బట్ ఇక్కడ కరిగిపోతుంది కదంటే అది 1 year వరకు అయితే ఉంటుంది. ఈ హోటల్ 1 year వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ కరిగిపోతుంది. మళ్ళీ 1 year తర్వాత సేమ్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు విత్ ఐస్తో మాత్రమే. సో ఈ విధంగా ఆ హోటల్ అనేది చాలా ఫేమస్ స్వీడన్ కంట్రీలో.